చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ యువకుడు 26 జిల్లాల్లో సైకిల్ యాత్రను చేపట్టాడు. ఈ యాత్ర ఆదివారం రావులపాలెం చేరుకుంది. ప్రజా చైతన్య సైకిల్ యాత్ర చేస్తున్న కరాసి కృష్ణను రావులపాలెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల పట్టాభిరామారావు, కోనసీమ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, బొంతు రాంబాబు, కోట వెంకటేశ్వరరావు తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఈ చైతన్య యాత్ర విజయవంతం కావాలని, అదేవిధంగా 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. లోగో పాన్ ఉండే జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. నా పేరు రైటర్ కృష్ణ. నేను పోయిన జూన్ 29వ తారీఖు నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించాను తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య సైకిల్ యాత్ర అనే నగరంతో ప్రారంభించాను. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధర్మ పరిపాలన కావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పథకాలు నడవాలి, శ్రీ నారా చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అనే నగరంతో యాత్ర ప్రారంభించాను. యాత్ర మెయిన్ ఉద్దేశం ఏంటంటే 26 జిల్లాల్లో నారా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేశాక 20 జిల్లాల్లో సెక్రటరీ తిరుగుతూ ఉంటాను. అలాగే ఈ మార్గ మధ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, తెలుగుంటి ఆడపడుచులు అందరూ కూడా నాకు స్ఫూర్తినిమిచ్చుతూ నేను కూడా వాళ్ళ ప్రచారం చెప్తూ ఇంతకుముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ అని చెప్పి నేను చైతన్యంతో ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను. ఇప్పుడు రావులపాలెం చేరుకున్నాను. రాత్రిపూట ఇక్కడే బస్ చేశాను. అలాగే మన రాజుగారు, రాంబాబు గారు ఇలా చాలామంది ఉన్నారు, పేర్లు తెలియదు నన్ను, క్షమించండి. ఇంకా అసలు కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా చాలా ఇదిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు, ఘన సత్కారంతో సత్కరించారు. ఇక్కడ నుంచి నేను మళ్ళీ రూట్ మ్యాప్ తీసుకుని మళ్ళీ నేను బయలుదేరుతాను. 26 జిల్లాల్లో ఎక్కడో దగ్గర తిరుగుతూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేదాకా రైటర్ కృష్ణ ఇచ్చేవాళ్ళు.